వెల్కమ్ టు ఆకేరు న్యూస్. వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది మాసిపోని ఆదిలా స్మృతుల గన్నది కాల గ్రతుల గన్నది స్మృతుల గన్నది కాల గతుల గన్నది వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది మాసిపోని ఆదిలా స్మృతుల గన్నది కాల గతుల గన్నది స్మృతుల గన్నది కాల గతుల గన్నది ఎత్తిన పిడికిళ్ళను దింపిన ఉద్యమ సారది త్యాగాల వారది ఉద్యమ సారది త్యాగాల వారిది. ఆయన గలమెత్తితే జనం జేజేలు పలుకుతారు. ఆయన పాట ప్రజా పోరాటాల్లో ప్రభంజనమై నిలిచింది. విప్లవ ఉద్యమంలో అరుణోదయమై నిలిచింది ఆయన పాట. ఆయన ప్రజా కళాకారుడు, మరెవరో కాదు బొడ్డు కుమారస్వామి అలియాస్ బీకే. బీకే అన్న ఆఖరు స్టూడియోలో ఉన్నారు. అన్నను అడిగి పాటల ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. తెరకొయ్యా విరిగింది తెరచాపాచినిగింది మొనగాడి తమ్ముణ్ణి ముసలే మింగేసింది ఏటికి ఎదురీదు వాళ్ళమో జాలరన్నా నూటికి ఒకరుంటే చాలురా ఓ జాలరన్న కోట్ల మందిని కూడగట్టునురా. హైలేసో హైలేసా హైలేసో హైలేసా హైలేసో హైలేసా హైలేసో అరే జోరు సై బారు సై బారు సై జోరు సై జోరు సై బారు సై బారు సై ఇంతే ఇంతే నాయనా ఇంతే ఇంతే నాయనా ఇంతే ఇంతే నాయనా ఇంతే ఇంతే నాయనా అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు? బాగున్నామ్మా. పాటల ప్రయాణం గురించి మాట్లాడుకునే ముందు మీ దేవూరు, మీ చదువు, అమ్మ నాన్నల గురించి చెప్పండి అన్న. ముందుగా ఆకేరు న్యూస్ యజమాన్యానికి, సిబ్బందికి, చెల్లమ్మ నీకు ధన్యవాదాలు. మాది కిలావరంగల్ పడమటి కోట మా నివాసము. అక్కడ మా నాన్న బొడ్డు పురుషోత్తము, మా అమ్మ బొడ్డు కుమ్రమ్మ. మా నాన్న కట్టెలు కొట్టి కూలి పని చేస్తాడు, మా అమ్మ గ్రెయిన్ మార్కెట్లో కూలి పని చేస్తుంది. మా కుటుంబము ఒక అన్న, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళ కష్టార్జితంతో నేను కొద్దిగానే చదువుకు మొదలు సురువు చేసిన. వరంగల్ కోట అంటేనే విప్లవ ఉద్యమాలకు పెట్టిన కోట కదా, మీరు విప్లవ రాజకీయాల్లోనే ఉన్నారా? విప్లవ ఉద్యమాలకు కేంద్రమైనటువంటి ఒక ఊరు. ఆ ఊర్లో నేను విప్లవ పాటల్లో ఉన్నా ఆ బాటల్లో ఉన్నానమ్మా. పాటలు నా మాటలు నా ప్రస్థానం మొదలైంది. నాకంటే సీనియర్లు మా ఊళ్ళో మంచి డ్రామాలు వేసేవారు. వాళ్ళ డ్రామాలలో కూడా ఇలాంటి డ్యాన్సులు పాటలు ఉండేవి. అటువంటి పరిస్థితిలో వాళ్ళని చూసి నేను స్ఫూర్తి పొందానమ్మా. వాళ్ళు కొద్దిగా పాడుతున్న క్రమంలోనే వాళ్ళ వెనకాల పాడడానికి ఇష్టపడ్డ నేను. అవకాశం వచ్చింది కాబట్టి నేను కూడా ఒక పాట పాడిన. మా సీనియరు కళాకారుడు డాక్టర్ బుర్ర రమేష్ గారు, ఆయన ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆ సారు మా మేనమామ కోర్నెల్, ఆకులపల్లి కోర్నెల్, వాళ్ళని ఇద్దరిని అనుకరించి నేను పాట నేర్చుకున్నానమ్మా. ఆ పాటే విప్లవాల పాట, అమరవీళ్ళ పాట, అమరుల విద్యార్థి అమరులను స్మరించుకునే పాట. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం
سلام لال سلام لال سلام لال سلام سلام لال سلام لال سلام لال سلام سلام لال سلام سلام لال سلام لال سلام لال سلام سلام جارتي ميرو لارا ميرو لارا شورو لارا ميرو لارا شورو لارا ميرو لارا شورو لارا కోటాది శ్రమజీవుల లాల్ సలాం శ్రమజీవుల లాల్ సలాం శ్రమజీవుల లాల్ సలాం. మా సీనియర్లు పాడుతున్నప్పుడు వాళ్ళ పాట విని తర్వాత మళ్ళా వాళ్ళని అనుకరించి స్ఫూర్తిగా తీసుకొని అదే వేదిక మీద పాడుకున్నామా ఈ పాట. బాల కళాకారునిగా ఈ పాటను పాడు. 30 ఏండ్ల నుంచి కంచు మోగుతున్నట్టే మోగుతుందన్న మీ గొంతు. ఓకేమ్మా, మీలో సింగర్ ఉన్నారని ఎవరు గుర్తించారు మొదటగా? మా ఊర్లో ఒక టీచర్ ఉండే, ఆయన పేరు నల్గండి చంద్రమౌళి. ఆయన గుర్తించి ఆయన నాకు ఇంకా ఎక్కువ దీన్ని బోధించడం జరిగింది. ఆయన చెప్పిన ప్రతిదాన్ని పుస్తకం ఇచ్చి ఇది చదువుకో ఈ పాట నేర్చుకో అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చినవాడు మాకు. ఆ ట్రైనింగ్లో మేము ఆ పాటల్లో నేను మంచిగానే పాడుతున్నా కాబట్టి ఇంకా నన్ను ముందుకు తీసుకుపోయారు. అప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి ఆకలి, దరిద్రము, దౌర్జన్యము, దోపిడీ ప్రశ్నించడం కోసం కొన్ని పాటలు మాకు బుక్ రూపంలో ఇచ్చాడు. చూసిన తర్వాత అందులో ఒక ఈ సమాజం మారాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన ఆ అభిప్రాయంతో పాటు ఒక పాట కూడా నేర్చుకొని ప్రజల కోసం పాడినమ్మా. పాడండి. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి ఈ సమాజము. నిరుద్యోగము నిరాశ నేడు, నిరుద్యోగము నిరాశ నేడు, అడుగడుగున సమాజాన్ని ఆవరించరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి ఈ సమాజము. ఏదైనా పాటతోనే సమాధానం ఉంటుందన్న మీ దగ్గర. అమ్మా, విప్లవ రాజకీయాల్లో ఎట్లా పరిచయం అయ్యారు? మా ఊరుకు అరుణోదయ రామారావు అని అమరుడు, అరుణోదయ నాగన్న అని ఇప్పుడు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. చాలా గొప్ప కళాకారులు వీళ్ళు. వాళ్ళు మా ఊరికి ఒక ప్రచారం కోసం వచ్చారు. వాళ్ళు బుర్రకథ చెప్తున్నారు, వాళ్ళు హరికథ చెప్తున్నారు, అలాగనే ఉగ్గు కథలు కూడా చెప్తున్నారు ఆ ఊళ్ళో. అది 1982-83 ఆ క్రమంలో వాళ్ళని చూసిన, బాగా వాళ్ళను పసిగట్టిన, వాళ్ళతో పరిచయాలు పెట్టుకున్న, వాళ్ళ గుంపులు ఒక సభ్యునిగా చేరిపోయిన, ఇక నాయకులేంట పరుగులు, పాటలేంట నా ప్రయాణం అమ్మ. మరణించినటువంటి అమర కళాకారులకు వాళ్ళు కీర్తిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ పాటను కూడా అబ్జర్వేషన్ చేసిన. ఒక వారం రోజులు మా ఊళ్ళో ఉన్నారు ఈ పెద్ద టీం, అందులో విమలక్క కూడా ఉంది అక్కడ. ఆ టైంలో ఒక పాటను వాళ్ళ ముంగండి ఒక పాట నడుచుకున్నమ్మ, వాళ్ళ ముంగండి ఒక పాట పాడిన, వాళ్ళందరూ కూడా నన్ను దీవించిళ్ళు. అప్పుడు పాడిన పాట ఏందన్నది? ఓ మర కళావేతల రారా, అందుకోండి మా విప్లవ జోహారులు. ఆ ఉద్యమం బాటలో నాకు ఇలా పరిచయం అయింది. నేను ఈ పాటల్లో ఒరవడిలో ఉన్నానమ్మా. ముఖ్యంగా చెప్పాలంటే నీ గొంతుకు దండమే. కిలా వరంగల్లో అప్పుడు ఎలాంటి పాటల వాతావరణం ఉండేది? కిలా వరంగల్లో పాటలు భజన పాటలుండే, కోలాటం పాటలుండే, తర్వాత కామడా పాటలుండే, జాజిరి పాటలుండే అమ్మా. ఇవన్నీ జనాలు కొన్ని కొన్ని పండుగల వాతావరణ సందర్భంలో పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పాటలు కూడా విన్నటువంటి జాజరి పాట పాడండి అన్న. జాజర 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 జాజరడుదాం జమకూడి పోదాం, జాజర 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 జాజరడుదాం జమకూడి పోదాం, జాజరడుదాం జమకూడి పోదాం, జాజరడుదాం జమకూడి పోదాం, జాజరడుదాం జమకూడి పోదాం, జమకూడి పోదాం, జాజరడుదాం జాజర 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 జాజరడుదాం జమకూడి పోదాం, జాజర 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 జాజరడుదాం జమకూడి పోదాం, జాజరడుదాం జమకూడి పోదాం.
ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చిందన్న మీకు? ఎంత యాక్టివ్గా వాడుతున్నారు తెలుసా అన్న, ఏ పాట అంటే ఆ పాట అలా ఊకగా వాడిస్తున్నారు. మీరు సిపిఐఎంఎల్ నక్సలైట్ పాటలో పనిచేశారు కదా, అక్కడ పాడడానికి రాయడానికి ఏమైనా శిక్షణ ఇస్తారా? ఇలాంటి పాటలు మాత్రమే పాడాలన్న నిబంధన ఏమన్నా ఉంటుందా? నక్సలైట్ పార్టీ మాకు సూచనలు ఇస్తుంది, ఇట్లా జనం కోసము ప్రజల కోసము వాళ్ళ కష్ట సుఖాలని బాధల్ని మీ కలం ద్వారా గలం ద్వారా ప్రజలకు వినిపించాలి రాయాలని చెప్పని ఒక శిక్షణ ఇస్తుంది, నిబంధనలు ఇస్తుంది. ఆ నిబంధనల ప్రకారము రైతుల్ని, ప్రజల్ని, విద్యార్థుల్ని, కార్మికుల్ని, మహిళల్ని చైతన్యవంతం చేసేటువంటి పాటల జీవన విధానాన్ని ఆ పాటల్లో ప్రతిబింబం చేసి ఆ పాటల్ని ప్రజలకు మళ్ళీ తిరిగి అందించే క్రమం మీద ఉండాలి అని చెప్తారు. అదే నియమ నిబంధనల ప్రకారం మేము పాటలు రాస్తాం, ఆ పాటల్ని ప్రజలకు వినిపిస్తాం, ప్రజల మధ్యలోనే పాటలు పాడతాం. అమ్మా అక్కడ నేర్చుకున్న పాట ఒకసారి పాడనన్న. గదరన్న రాశాడు ఆ పాట. ఆ పాట ఎలా ఉంటుందంటే, అడవి తల్లికి దండాలో మా తల్లి, అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో మా తల్లి, అడవికి దండాలో మా. అడవి సల్లాగుంటే అన్నానికి కొదవలేదు, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవలేదు. పంట ఇంటికొస్తే పండుగ చేస్తాము, పంట ఇంటికొస్తే పండుగ చేస్తాము. అడవి తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో. ఇప్పుడు పాటలో ఎక్కువ శాతం అమరులను కీర్తించడమే ఉంటుంది తప్ప సమాజంలోని సమస్యల మీద తక్కువ ఫోకస్ ఉంటుందన్న విమర్శ ఉంది, మీరేమంటారు? సమస్యల మీద ఒకటి, తర్వాత స్త్రీల మీద ఒకటి, కార్మికుల మీద ఒకటి, అలాగే శ్రమజీవుల యొక్క నేపథ్యం గురించి తెలియజేయడం కోసం అనేక పాటలు ఉన్నాయి ఇందులో. ఆ పాటలు కూడా మేము ప్రజల కోసం వినిపిస్తూనే ఉన్నాము. ప్రజలను చైతన్యవంతం చేసే క్రమంలో పాటలు అనేక ఉన్నాయి. మైదాన ప్రాంతానికి వస్తే కార్మికులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, అనేక సమూహాలు ఉంటారు, అక్కడ కూడా ఆ పాటలు తయారు చేసుకొని పాడుకున్న రోజులు అవి. పోరు చేసన్న పోరాడ రావన్న, పోరాడుదామన్న పోరాడరాడమ్మ, పోరాడుదామన్న పోరాడరావన్న పోరాడుదామన్న. కాసేపు ఈ పాటల ప్రస్థానాన్ని పక్కన పెట్టి మీ జీవన ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. మంచిది అన్న, మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, ఎట్లా జరిగింది? నాది ప్రేమ వివాహమే, ప్రేమ వివాహమే. అందులో పేరు చెప్పండి ఫస్ట్. వర్కాల సుజాత, సుజాత ఆలియాస్ బుడ్డు సుజాత, ఆలియాస్ బుడ్డు సుజాత. ఆమెకు మీకు పరిచయం ఎట్లా? పరిచయం ఆమె హన్మకొండలో, వాళ్ళ ప్రాపర్కి మన అంటర్ రోడ్ షాయింపేట, వాళ్ళ నాన్న రిక్షా పుల్లర్. వాళ్ళ నాన్న కష్టపడుతూ వాళ్ళని చదివిపించిన, మేము విద్యార్థులను చైతన్యవంతం చేయాలని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల్ని, మాకు లీడర్ ఉండే ఒక అక్క సుభద్రక్క అని, ఇప్పుడు సెక్రటరియట్లో జాబ్ చేస్తుంది అక్క, రచయిత, గొప్ప రచయిత జూపాక సుభద్ర, ఆమె సుశ్రాలు ఈమె. మేము అక్క మాకు డైరెక్షన్ ఇచ్చేది, పోస్టర్లు వేయాలా, తర్వాత బాల్ రైటింగ్ రాయాలా, ఆ స్కూళ్ళలో పోయి ప్రజల్ని, పిల్లల్ని కూర్చునిబెట్టి మాట్లాడాలా, ఒక్కొక్కసారి స్కూల్ బైకాట్ చేయాలి, ఎందుకంటే పాఠ్య పుస్తకాల రేట్లు పెరిగినాయి, స్కూళ్ళల్లో సరి అయినటువంటి సౌకర్యాలు లేవు. ఇవి ఈ యొక్క గవర్నమెంట్కు తెలియజేయడం కోసం మనం ఈ పని చేయాలని చెప్పి అక్క మాకు చెప్పేది, ఆమె ఆ పనిలో ఉండేది. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యంగా పీడిఎస్సి విద్యార్థులుగా మేము అనేక స్కూళ్ళల్లో, కాలేజీలలో క్యాంపెయిన్ చేసేది అన్నట్టు. ఆ క్యాంపెయిన్ చేస్తున్న క్రమంలోనే ఈమె పరిచయమైంది. ఇక్కడ అంటర్ రోడ్ దగ్గరనే కదా, మాకు వీళ్ళు కొంచెం సుట్టరీకం అవుతారు, ఆ సుట్టరీకంతో ఆమెతో కలిసి ఉండడంలో ప్రయాణం నడిచింది. పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, పార్టీకి చెప్పినాం, పెళ్లి చేసుకున్నాం. ఈ పోరాటంలో చిగురించింది మీ ప్రేమ? అవును. మరి ఒప్పుకున్నారన్న ఇంట్లో? ఇంట్లో ఘర్షణ వచ్చింది, వాళ్ళింట్లో వచ్చింది, మా ఇంట్లో కూడా వచ్చింది, కానీ పార్టీ మాత్రం ఒక 2 సంవత్సరాలు టైం పెట్టిన తర్వాత పెళ్లి చేసింది. మీ భార్య సుజాతక్క గురించి చెప్పండి అన్న, తను ఏం చదువుకుంది, మీ జీవన అనుబంధం గురించి చెప్పండి. పెళ్లి చేసుకున్నాక పార్టీ నుంచి కొన్ని సందర్భాల్లో మాకు కొన్ని సమస్యలు ఎదురైనాయమ్మా. 2 గ్రూపులుగా విడిపోయింది పార్టీ. విడిపోయినప్పుడు నేను ఒక వర్గానికి ఉన్నా,
ఒక పెద్దగా ఉన్నటువంటి సముద్రంలో ఉన్న పార్టీ కొంచెం చీలిక మూలంగా మాకు కూడా కొన్ని పనులు తగ్గించుకున్నాం మేము వాస్తవంగా. అప్పుడు నేనేమో ఒక ఆటో రంగంలో డ్రైవర్గా వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నా. మా ఊళ్ళో ఏంటంటే ఆమె చదువుకున్నది, ఆమె ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసింది. డిగ్రీ తర్వాత మళ్ళీ ఆమె పెళ్ళైనాక ఒక బాబు పుట్టిన తర్వాత కూడా చదువుకోవాలని ఆమె కోరుకుంటే చదువుకో అని చెప్పేసిన. డిగ్రీ పూర్తి చేసింది ప్లస్ ఎల్ఎల్బి చేసింది ఆమె. ఇంకా మాకు జీవన విధానంలో ఆటో డ్రైవర్గా నువ్వేముంటావా అంటే ఒక ఆటో కొనుక్కొని కిరాయికి ఇచ్చుకోండి, ఆ కిరాయిలో వచ్చిన దాంతో కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఉంటే ఆమె కూడా ఏం చేసింది, ఆ ఎల్ఎల్బి చేస్తున్న క్రమంలోనే కొంచెం ఆర్థిక పరిస్థితులు మా ఇంట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ నాయనమ్మ ఈ మంత్రసాని విధానం ఉండే పిల్లలు మంత్రసాని డెలివరీ చేయడం వాళ్ళ నాయనమ్మకు అలవాటు ఉండే. ఆ నాయనమ్మ యొక్క లక్షణాలు ఈమెకు వచ్చినాయి. అది దీనికి నాకు తెలిసిన డాక్టర్ ఎల్ఎస్ఆర్ ప్రసాద్ ఉన్నాడు హాస్పిటల్లో, సిస్టర్గా పెట్టినాం. ఒక 9 సంవత్సరాలు ఆమె సిస్టర్గా పనిచేసింది. ఆ సిస్టర్గా పనిచేసిన 9 సంవత్సరాల కాలంలో ఇంకొక బాబు పుట్టిండు. మా సంతానంలో ఈమె పడ్డ శ్రమ సిస్టర్గా ఈమె లైఫ్ అంతా కూడా చదువుకు బంద్ చేసి అలా కష్టపడితే నేను కూడా ఆటో రంగంలో కొంత కష్టపడుతూ కిరాయిలు వసూలు చేసుకుంటూ ఈ రకంగా కుటుంబాన్ని మెల్లమెల్లగా రన్ చేసుకుంటూ వచ్చినాం. ఇది మీ జీవనం? మా జీవనం విధానం. నాకు ఇద్దరు కొడుకులు, ఒక ఆయన పెద్ద బాబు చిరసాగర్, రెండో బాబు సాజన్, పాప ఒకతే ఆమె పేరు శ్రామిక. అన్న, జైలుకి వెళ్ళడం లాంటి, దెబ్బలు తినడం లాంటి సంఘటనలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. తీగల జీవన్ నాతో పనిచేసిన తమ్ముడు, ఆ రోజులలో ఆయన ఇప్పుడు లాయరు. ఆయన నేను వాల్ రైటింగ్ చేయడానికి పోయినాం, గోడల మీద రాతలు రాయడానికి పోయినాం. రాస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. పెళ్లి కాకముందుకి ఇది ఆ తమ్ముడికి 12-11 సంవత్సరాలు ఉంటాడు. ఇద్దరికి బేడీలు వేసి తీసుకుపోయి జైల్లో పంపారు. మీకు తెలియదు అన్నప్పుడు అది ఇట్లా రాస్తే పట్టుకుంటారు పోలీసులు తీసుకెళ్తారు జైలు కని? తెలియదు కానీ పట్టుకున్నారు, తీసుకెళ్లారు, జైలు వేశారు. ఒక పెద్ద లెవెల్లో మాకెవరు పని చెప్పటో లేరడా. మేము వస్తే మాకు మటన్ చికెన్ వండి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయడ. ఇది జైలు అనుభవాలు? జైలు అనుభవాలు. ఆ జైల్లో కూడా కొన్ని పాటలు పాడుకున్నాము మేము. మా పాటలు చూసిన జైలు సూపరింటెండెంట్ పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ పెట్టి అక్కడికి వచ్చి మా పాటలు వినుకుంటూ ఉండేది. అమ్మ బాగా అనిపించకపోయేది అన్న జైల్లో? అసలు ఈ పాటల ఆనందము ఆ నాయకుల యొక్క మాటలు వింటుంటే అమ్మ ఇంకా ధైర్యమే పెరిగింది అనుకోవాలి. అమ్మా నాన్నలు గుర్తురాలి. ఆ ఒక్కసారి ములాఖాతు పెట్టడానికి మా అమ్మ వచ్చిందమ్మా. మా అమ్మ బయట నేను పాటలు పాడుతుంటేనేమో పబ్లిక్లా, ఓ అక్క ఓ కోరక్క నీ కొడుకు కోటి రాగాలు తిట్టాడు, కోటి ఒక్క రాగాలు తిట్టాను అని అంటే నన్ను తిట్టేది మా అమ్మ. మిమ్మల్ని తిట్టేది? తిట్టేది. మా అత్తమ్మ లేదా మా చిన్నమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి అమ్మ ఏందా అట్లా తిడుతుంది నిన్ను, నువ్వు చక్కగా వాడుతున్నావు పాటలు అని చెప్పని వాళ్ళు అంటుంటే అమ్మ ఎందుకు తిడుతుంది అని అంటే నా కొడుకు మంచిగా బతకాలి, నా కొడుకు మీద ఈ దిష్టి పడద్దు, నరుల దిష్టి పడద్దు అని మా అమ్మ ఆటోమేటిక్గా అటాక్లో తిట్టేసేది అక్కడ. నేను అనుకున్నాను అట్లా జనమంతా మెచ్చుకుంటుంటే అమ్మ తిట్టుకుంటుంటే అమ్మ ములాఖాతుకు వచ్చినప్పుడు అమ్మ కెడుపురాలి అమ్మ, అమ్మను చూస్తే నేను ఎక్కేసాను. అసలు నాకు ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నారన్న జైల్లో? నేను ఫస్ట్ సారి జైల్లో 25 రోజులు ఉన్నానమ్మా. అంటే ఎన్నిసార్లు వెళ్ళారన్న జైలుకి? జైలుకు 3 సార్లు వెళ్ళాను. 2 నక్సలైట్ ఉద్యమంలో వెళ్ళాను. తెలంగాణకు ముందు తెలంగాణ కోసం జైలుకి వెళ్ళాను. ములాఖాత అమ్మ చేసింది అన్నారు కదా అన్న, అమ్మ తర్వాత 21 రోజుకి మీరు బయటికి వచ్చారు. తర్వాత ఏమనుకున్నారన్న, మళ్ళీ పాట పాడాలనుకున్నారా, బంద్ చేయాలనుకున్నారా? ఎంత గొప్పడైనా నా కొడుకు ఎదగాలి అనుకుంటుంది, కానీ నువ్వు ఎదిగినావు కొడుకు అని ఎప్పుడు తల్లి అనదు, ఇంకా ఎదగాలి అని అనుకున్నా. ఎక్కడైనా మళ్ళా ఆమె జీవితంలో ఆమె చేసే కూలి పని మీద కూడా నేను ఒక పాట రాసినమ్మా. ఏమి బతుకు ఏమి బతుకమ్మ కొమరమ్మ తల్లి, ఏమి బతుకు ఏమి బతుకమ్మ కొమరమ్మ తల్లి, ఏమి బతుకు ఏమి బతుకమ్మ కొమరమ్మ తల్లి, ఎట్టి మాదిగా కూలి బతుకమ్మ కొమరమ్మ తల్లి, ఏగిలేస్తే కూటి కొరకు బిడ్డ మార్కెట్ డూటికెళ్ళి సట సీపులు చేత పట్టి కుమ్ము ధూళిన మునిగి సత్తం, కుమ్ము ధూళిన మునిగి సత్తం, నేను సరుకు వేరు చెప్తీవా కొమరమ్మ తల్లి.
అమ్మ మీద నేను రాసుకున్నమ్మా. అమ్మకు వినిపించారన్న మరి వినిపించానమ్మా. అప్పుడు ఏమన్నా చెప్పండి అన్న. ఇది నా కోసం రాయలే, మొత్తం ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రుల కోసం రాసిన, తల్లి గురించి రాసిన అని చెప్పింది మా అమ్మ. మిమ్మల్ని ఏమన్నది? నవ్వుకున్నది. ఈ బుగ్గల్ని ఇట్లా పెట్టుకొని ముద్దాడు. ఆర్థిక పరంగా చాలా చితికిపోయిన కుటుంబం కదా, అలాంటి టైంలో ఇలాంటి సంఘటనలు ఎందుకు ఎదురవుతున్నాయన్న క్వశ్చన్ అనేది మీకు మీలో మీకు కలిగి ఉంటుంది. అప్పుడు మీకేమనిపించేది? వాస్తవంగా ఆ రోజులలో అంతా అట్లే ఉండదమ్మా. ఆకలి, అవమానము, దరిద్రము ఇవన్నీ వెంట పడుతున్నాయి. ఒక పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఎడ్యుకేషన్ అందించిండు. ఆ ఎడ్యుకేషన్ మా తల్లిదండ్రులకు చదువు లేకున్నా నా కొడుకులు చదువుకోవాలని చెప్పని తిప్పలపడ్డ తల్లిదండ్రుల నుంచి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం ఒక హక్కుతోటే చదువుకోవడానికి ముందుకు వచ్చినాం. ఒక పక్కన చదువుకున్న క్రమంలోనే కాస్త కూస్త తక్కువ చదివినా కానీ ఉద్యోగంలో ఉన్న మా అన్నగారు నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసేది. ఆయన రైల్వే డ్రైవర్, మా అన్న బొడ్డు దేవయ్య. ఆయన ఉద్యోగరీత్యా కాజుపేటలో ఉండేది, అమ్మ దగ్గర నేను ఉండేది. ఈ ఊరు పరిస్థితులు, ఈ విప్లవ పరిస్థితులన్నీ నన్ను అట్లా తిప్పినాయి కాబట్టి అంత ఆర్థిక పరమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము, విప్లవాన్నే ప్రేమించిన ఎక్కువ అమ్మ. దాని నుంచే ఇక మాకు కొన్ని కొన్ని పరిస్థితులు కాలానికి అనుకూలంగా మారినప్పుడు ఆటోమేటిక్గా అంబేద్కరిజం నుంచి కొంత జ్ఞానాన్ని, అవగాహనని చదువుకుంటున్న క్రమము వస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి తెలంగాణ ఉద్యమం వచ్చిందమ్మా. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ జైలు జీవితాలు ఇవన్నీ అనుభవించిన మేము ఈ క్రమంలోనే ఈ తెలంగాణ కోసం మళ్ళీ కొన్ని కొన్ని సంఘాలు నిర్మాణమై ఊళ్ళకు ఊరూరా పల్లెలు పాటలు పాడుతుండేటప్పుడు నేను కూడా ఇక్కడ కిలా వరంగల్లో కొన్ని పాటలు వరంగల్ నుంచి ఉద్యమకారుల అనుసంధానంలో పాడుతూ ఉన్నా. అందులో మా మిత్రుడు మా యుగంధర్ వాళ్ళ మామగారు సంజయంలో ఉంటాడు, ఆ అన్నగారు కూడా మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకుపోయి పాటలు పాడిచ్చేవాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాటల్ని మేము అద్భుతంగా పాడుకునే వాళ్ళము. మాకు కూడా ఈ దీంట్లో గద్దరన్న ఒక మార్గం, విమలక్క ఒక మార్గం, రసమయ బాలకృష్ణ అన్న ఒక మార్గం, ఇలా ఇట్లా కొనసాగుతున్నారు వాళ్ళు. మేము కూడా వరంగల్ నుంచి ఒక మార్గంగా ఉండాలని చెప్పని మేము బయటికి వెళ్ళినప్పుడు మా ఆటపాటలు చూసిన రసమయ అన్న మమ్మల్ని అనేక వేదికల మీదకి మాకు అవకాశాలు ఇచ్చిండు. అన్నకు కళాభివందనాలు. రసమయ అన్న వెంట ఇంకా అనేక మంది ఉద్యమ గాయకులు, కవులు వాళ్ళ వెంట తిరిగినటువంటి నేపథ్యంలో అందరి సమక్షంలో ఒక ధూమ్ధామ్ వేదికల మీద నేను ఒక పాట పాడుకునేది. ఆ పాట జయ జయ హే తెలంగాణ, జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ, జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ తెలంగాణ కోసం పాడుకునే పాట ఎక్కువ చాలామంది పాడారు, నేను కూడా పాడాను, కానీ వరంగల్లో మాత్రం ఈ పాట నాకు పేరు తెచ్చిపెట్టిందమ్మా. 1200 మంది విద్యార్థి అమరుల గురించి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక పాట పాడిందన్న. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు బాలగదనులారా మరసిపోము మిమ్ము, ముందల్లా గుడి కమ్ముతం పోము దండము. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు పాదాతిముల నుండి నీ సామ్రాజ్యుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. ఆంధ్రతో పిడి చూసి భక్తి పిడుకులైనా. వీరులారా వందనం, విద్యార్థి
జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ ఇలా తెలంగాణ కోసం విద్యార్థులు బలిదానమైన రమ్మ ఆ బలిదానమైనటువంటి విద్యార్థుల యొక్క అమరత్వాన్ని ఎత్తిపట్టడం కోసం మొత్తం తెలంగాణ కళాకారుల సమాజం అంతా కూడా ఎక్కడ వేదిక ఉంటే అక్కడనే ఆటై పాటై మాటై తెలంగాణ రాష్ట్రం కోసం సాగింది సాగింది రాష్ట్రం సాధించే వరకు పాట మారు మోగింది కూడా అమ్మ. బహిరంగ సభలో మీలాంటి వాళ్ళు పాటలు పాడితే జనాలు జేజేలు పలుకుతారు. అవునమ్మా. ఉద్యమంలో ఉద్యమ పాట ఎత్తుకుంటే జనం ఊగిపోతారు. సప్పట్లు అభినందనలు ఇలా మాటలో చెప్పలేనంత ఆనందం కలిగిస్తుంది కదా. కానీ ఇంటికి వెళ్ళగానే పిల్లలకు ఫీజులు కట్టలేక తిండి లేక ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా? అప్పుడు మీకు ఏమనిపించేదన్న? మన జీవితాలు ఒక ఆశా జీవితాలు, కొంచెం ఎన్నో కోరికలు ఉంటాయి కదా. కానీ ఒక ఉద్యమం మనకేం గుర్తు చేస్తుందంటే ఒక స్వతంత్ర పోరాటము జరిగి చాలా మందికి కొన్ని ఇబ్బందులు తొలగించింది. మన కళ్ళ ముందు ఈ ఒక స్వరాష్ట్ర ఉద్యమం జరుగుతుంది కాబట్టి మాకు దూరదృష్టి ఉంది కాబట్టి ఆ దూరదృష్టి ప్రకారమే మా పిల్లలకు కొంచెం ఓపిక చేసుకోవాలి బిడ్డ, మీకోసమే ఈ తెలంగాణ. అలా తెలంగాణ కోసము ఒక ముందడుగు వేయవలసిన పిల్లలే ఆత్మహత్య చేసుకుంటాను, బలిదానాలు చేసుకుంటాను. అర్హులయ్యే వాళ్ళు, వాళ్ళకు విద్య ఉన్నది, ఉద్యోగం వాళ్ళకే వస్తుంది. అయినప్పుడు మన కోసం తెలంగాణ కోసం మన రైతాంగం మన మహిళలు ఈ సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశం కోసం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసిండ్రు. ఆ అమరుల స్ఫూర్తి ముందు మన ఆకలి ఎంత. నాన్న మీ నాన్న పాట పాడుతుందని మీ నాన్న పాట పోరాట బాట పట్టింది కూడా తెలంగాణ ఇప్పుడు రావడం కోసమే అని చెప్పాను. పిల్లలకు మేము ధైర్యం ఇచ్చేవాళ్ళము. 2001 నుంచి కొద్ది మార్పులోకి వచ్చింది, 2009 నుంచి ఉధృతంగా వచ్చింది, 2014 చివరి అంకంలో ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇలా గౌరవంగా బతకాలి, ఆత్మ గౌరవంగా బతకాలనుకుంటే తెలంగాణ కోసం కళాకారులు పాటుపడ్డటువంటి నేపథ్యాన్ని కండ్లారు చూసిన మన నూతన తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, రసమయ అన్న లాంటి వాళ్ళను, జయరాజన్న లాంటి వాళ్ళను, యశ్పాల్ అన్న లాంటి వాళ్ళను కలుపుకొని, దేశపతి శ్రీనివాసన్ అన్నను, వరంగల్ సీనన్నను కలుపుకొని ఒక సమాలోచన చేసి ఇదివరకు ఆ పస్తులుండి తెలంగాణ కోసం పాట పాడిళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలి, అది వాళ్ళతో కలిసి నేను భోజనం చేయాలి, వాళ్ళకి ఏదైనా మంచి మార్గం ఏర్పాటు చేయాలంటే వీళ్ళందరూ సమాలోచన చేసి కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగం అనే ఒక ప్రకటన చేసిండమ్మ. ఈ ప్రపంచంలో అటువంటి సంక్షేమ పథకమో లేదా ఇంకేదో ప్రభుత్వ అవకాశమో లేదు, కానీ మనకు వచ్చినందుకు గర్వపడుతున్నా. నా పాటను చూసి నా మాటను చూసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, మావిడ హరికృష్ణ సారు, రసమే అన్న, వీళ్ళందరూ ఉండి వాటిని పరిశీలించి గిలావరంగల్ నుంచి ఉద్యోగం ఇచ్చిండు. ఆ ఉద్యోగంలో ఇప్పుడు నేను కడుపు నిండా తినడానికి నోసుకున్న వరంగల్ జిల్లాలో మొన్నటి దాకా పనిచేసిన అమ్మ ఇక్కడ ఇప్పుడు మహిబాద్కి వెళ్ళిన ట్రాన్స్ఫర్లో. చాలా బాధపడ్డ సంఘటనలన్న, అలాంటి ఏదైనా ఒక సంఘటన గురించి చెప్పండి. పిల్లలకు ఫీజులు కట్టాలి, భోజనంకి సంబంధించిన విషయం అటు పక్క పెట్టు, ఫీజులు అయితే కట్టాలి. ఆ ఫీజులు కట్టాలంటే అప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తే పిల్లలు బాగుపడతారు అనేటువంటి ఒక కోరిక ఉంది. ఆ కోరికతోటే నేను ఎస్ఆర్ కాలేజీలో మా అబ్బాయిని చేర్పించాను. బంగారు వాళ్ళ అమ్మగారు పెట్టింది ప్రేమతుడు ఆమెకు, అది అమ్మేసి మా పిల్లలకు చదువుపెట్టు నేర్పించుకున్నాం. నేను సంపాదించి ఇవ్వకపోయినా మా అత్తగారు సంపాదించిన దాన్ని కుదబెట్టుకోవడం చాలా బాధాకరం అనిపించింది. అది మా పిల్లల కోసం అని చెప్పాను, మళ్ళీ తృప్తికరం అనిపించింది. మా భార్య ఒప్పుకున్నది కాబట్టి అది నడిచింది, లేకపోతే పంచాయతీలో ఆమె నాకు ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్ప. మరి ఇప్పుడు పిల్లలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు కదా, మరి వాళ్ళైనా కొనియాలి కదా? కొనిస్తారు. ఒక పెద్ద కొడుకు అయితే వెస్టీజీ అని ఒక ప్రైవేట్ మార్కెటింగ్ బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాడు. మీరు అన్న ప్రకారం వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మేము ఆ బంగారాన్ని తీసుకుంటాము. చిన్న కొడుకు కదా, అవునమ్మా. ఎందుకు చనిపోయారు, ఎక్కడ ఎలా చనిపోయారు? చిన్న కొడుకు 10th క్లాస్ వరకు చదివాడు. ఇంటర్మీడియట్లో ఇక్కడ ఒక కాలేజీలో జాయిన్ చేశాము. జాయిన్ చేస్తే ఆయనకు టెక్నికల్గా ఏదన్నా ఒకటి మంచి రూట్లో వెళ్ళాలని ఆయన థాట్ ఉండేది, మేము ఆయన గమనించలేదు.
గమనించకుండా అదే ఐటీఐలో లేదా ఇంకేదన్నా ఫీల్డ్ ఏదన్నా దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ ఉండే దాంట్లో వేస్తే బాగుండాలని అనుకున్నాం. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నువ్వు అనుకున్న కోరిక నెరవేరుస్తావు లే బాబు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆడికి మధ్యలో కారు డ్రైవింగ్ ఎక్కువ బాగొచ్చు, బడి పని చేసిండు, కార్ల డ్రైవింగ్లో డబ్బులు సంపాదించుకునే మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ దెబ్బలు జరిగినాయో ఎప్పుడు జరిగినాయో తెలియదు, కానీ ఈ తలం నుంచి చిన్న మెదడుకు రక్తం బ్లీడ్ అయిపోతుందన్నమాట. ఎట్లయితే ఇది అని చెప్తానంటే అదే దెబ్బ తాకితే వస్తుంది అని చెప్పాను. మరి ఆయనకు ఎప్పుడు తాకిందో మేము చూడలేదు, కానీ దానివల్ల ఎంత 26 సంవత్సరాల తర్వాత బయటపడ్డది. ఇంటర్ తర్వాత నుంచి చిన్న కొడుకు మీతో లేడా? ఉన్నాడు, కానీ ఆ కారు డ్రైవింగ్లో డ్యూటీల సందర్భంలో వారం రోజుల దాకా పోయి వచ్చేవాడు అన్నమాట. డాక్టర్ అయితే లోపల చిన్న మెదడు దెబ్బతిన్నది, దాని నుంచి బ్లీడ్ అవుతుంది, ఆ బ్లీడ్ కంట్రోల్ అయితే అని భక్తుడు లేదా సత్తాడు అని చెప్పలేదు. 2015 16 చనిపోయాడు. మీరందరూ ఉన్నారు, మిమ్మల్ని అందరిని చూసుకొని మీ రూపంలో నా కొడుకున్నాడని చెప్పాను. నేను మౌనంగా ఆయనను స్మరించుకుంటాను. ఆయన మీద ఒక పాట కూడా రాసుకున్నామ్మా. పాట ఎందుకు పాడండి అన్న? పొద్దు పొడిసింది పొద్దుగు కిందిరో నా సాజను నీ ముద్దు మాకం తొల్లి పొద్దుల్లో కలిసిందో నా కొడుక పొద్దుగు కింది పొద్దు పొడిసింది రో సాజను నీ ముద్దు మాకం తొల్లి పొద్దుల్లో కలిసిందా నా కొడుక ఊరుగల్లు జిల్లాలోన పడవాట కోటలోన బొడ్డుల ఇంకా పుట్టిన బిడ్డం ప్రజా కళాకారుడు బీకే సుజాతమ్మ పేరు మంచుగా పుట్టిన ప్రేమ గల్లా బిడ్డ నీ జ్ఞాపకాలు యాదికొస్తే బొడ్డు సాజనో మా గుండెల్లో పుట్టడు దుఃఖం ఉప్పొంగిపోతుందో నా కొడుక ఇలా నా కొడుకు గురించి ఒక పాట రాసుకున్నామ్మా. తమ్ముడు బొమ్మిరి రవి పాటను క్యాసెట్లో పాడి ఈ ప్రపంచానికి వినిపించింది. ఆ తమ్మిని కూడా ధన్యవాదాలు. మరి సుజాత అక్క పరిస్థితి? కన్న తల్లి కదా, కన్న తల్లి పరిస్థితి ఇంకా నాకంటే ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఆమెను కూడా నేను తప్పనిసరి ఓదార్స్తా. మన పాటను ప్రపంచమంతా మెచ్చుకుంటుంది, కానీ నా అనుకునే వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు, భార్య లేదా భర్త, పిల్లలు, అమ్మ నాన్నలు మెచ్చుకుంటే ఆ కిక్కే వేరుంటుంది కదా అన్న. అవునమ్మా. సో అలాంటి పరిస్థితులు మీకు వచ్చాయా? వచ్చాయమ్మా. మీ పిల్లలు, భార్య ఏ పాట అడిగేది? కుటుంబం మొత్తం కూడా నన్ను గొప్పగా పాడుతున్నావు డాడీ అని చెప్పి వాళ్ళ మనసు నిండా నన్ను ఎంకరేజ్మెంట్ చేసిన సందర్భం నేను రాసింది ఒక పాట. అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి ఆయన జీవితం ఒక అక్షరబద్ధం చేయాలనేటువంటి నేపథ్యం నా మనసులోకి వచ్చేసినాక నేను ఆ పాట రాసుకున్నామ్మా. దళిత జాతి రత్నమా భరత జాతి నేస్తమా బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు జోహార్ మా బహుజనుల గుండె గుండె జోహారులు జోహారులు దళిత జాతి రత్నమా భరత జాతి నేస్తమా బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు జోహార్ బహుజనుల గుండె గుండె జోహారులు అంతరాన్ని సంస్కృతి మంటలను మాయ నిరుపేదల ఇంటిలోన పుట్టినవయ్యా భీమాబాయి రామ్జీల రత్న గర్భమై దళిత సాంఘిక సమరశీల పోరాట యోధుడా సాంఘిక సమరశీల పోరాట యోధుడా
పిల్లలకు ఇష్టమైన బాబాసాహెబ్ అంబేద్కర్ పాట. ఈ పాటను కూడా యూట్యూబ్ లో ఒక బ్రదర్ తీసుకున్నాడు. ఆ పాటను కూడా నేను పాడుతుంటే నాకు జూపాక శివ మన డప్పు యుగేందర్ అన్న కోరస్ ఇచ్చారు. ఈ ప్రపంచానికి ఆ పాట అందరికి పరిచయం అయిపోయింది. సో మీ వారసత్వాన్ని మీ ఇంట్లో అంటే మీ పిల్లలు అందిపుచ్చుకుంటున్నారా? పాటలు పాడతారా? పాటలు పాడేవాళ్ళే తెలియరమ్మా. అవునా? మా బిడ్డ కూతురు మాత్రం నేను పాడుతుంటే డాన్స్ ఇస్తుంది. అంటే తాత పాట, మనవరాలు ఆట. కొడుకు బిడ్డలు కూడా ఇద్దరు పాడుతుంటే డాన్స్ ఇస్తారు. జై భీమ్ అంబేద్కర్ బీకే తాత అంటారు నన్ను. అంటే మీకు పెట్టేసారు అన్నట్టు అంబేద్కర్ తాత, బీకే తాత. ఈ పాటలు విన్న కాంచి వాళ్ళు ఆ పేరుతో పిలుస్తారు అన్నట్టు. అన్న మీరు ఇప్పుడు దాకా ఎన్ని పాటలు రాశారు? నేను ఒక 100 పాటలు రాసిన అమ్మా. 100 పాటలు? 100 పాటలు రాసిన. 100 పాటల్ని ఆవిష్కరించుకోవడానికి పుస్తకం తీసుకురావడం కోసం ఒక 5-6 సంవత్సరాల కానీ తిప్పలు పడుతున్నా. ఒకటి ఇంట్లో నుంచి మా అమ్మ జరిగిపోవడం, ఒకటి మా కొడుకు జరిగిపోవడం, ఒకటి కొంత టైం తీసుకున్నది. నాకు సహకరించిన వాళ్ళ నుంచి కూడా సేమ్ అదే పరిస్థితిలో ఒక బ్రదరు బ్యాంకు మేనేజర్ ఉండే ఆయన సహకరిస్తా అన్నాడు. సార్ పేరు జూలూరి సారంగప్ప అని. ఈసారి మాత్రం ముందుకొచ్చిళ్ళు చేసి పెడతానన్నారు. ఈ ఏప్రిల్ వరకు నేను రాసిన 100 పాటల పుస్తకం బయటపడుతుందమ్మా. తెలంగాణ ఉద్యమంలో ఎట్లొచ్చారు, ఏ పాటలు పాడారు, ఏ పాటలు రాశారు? ఒక తెలంగాణ ఉద్యమంలో పాటనేనా, మీ ఆట కూడా ఉందా? తెలంగాణ ఉద్యమంలో పాట ఉంది, నా ఆట ఉంది. 4 బాటలో నా నాయకత్వం కూడా ఉందమ్మా. విప్లవ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలోకి మిమ్మల్ని తీసుకొచ్చిన వారు ఎవరు? ముఖ్యంగా చెప్పాలంటే ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ సార్. ఆ సార్ తర్వాత మా ఊరతను ప్రొఫెసర్ బుర్రరాములు సార్, నాకు జయశంకర్ సారు, వీళ్ళందరి సోపత్ తోటి ముందుకు వచ్చేసినమ్మా. అన్న తెలంగాణ ఉద్యమంలో ఎట్లాంటి పాట పాడేది? రేలాదులతాలెల్లాడే రేలో నా తెలంగాణ, రేలాదులతాలెల్లాడే రేలో నా తెలంగాణ, సుడిగాలికి చదిరిన పచ్చుల గూడోలాయే నా తెలంగాణ, పచ్చుల కిల కిల రాగాలతో పల్లే తెల్లారేదమ్మా, కచ్చగట్టిన హింసలతో నా పల్లే అల్లాడేదమ్మా, తెలంగాణలాడేదేలో నా తెలంగాణ, సుడిగాలికి తగిలిన పచ్చుల గూడోలాయే నా తెలంగాణ. తెలంగాణ ఉద్యమానికి మీరు ఎలాంటి పాటలు రాశారన్న? వలసాంధ్రులతమో సమురాం ఓరి తెలంగాణ సోదర కపటంబు కనరా, వలసాంధ్రులతమో సమురాం, వలసాంధ్రులతమో సమురాం ఓరి తెలంగాణ సోదర కపటంబు కనరా, వలసాంధ్రులతమో సమురాం. మీకు ఒక అద్భుతమైన సందర్భం ఉందని అంటారు ప్రొఫెసర్ జనార్దన్ రావు సార్, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చనిపోయినప్పుడు అంతిమ యాత్రలో మీ పాటతోనే కొనసాగిందంటారు. అవి ఏ పాటలు? ఆ పాటలు పాడండి. ప్రొఫెసర్ జనార్దన్ సార్ మరణించినప్పుడు అంతిమ యాత్ర అది నక్కలగుట్ట కాంచి పద్మాక్షమ్మ గుట్ట దాకా జరగాల. ఆ టైంలో 2002 ఫిబ్రవరి పాట పాడుతున్నా గద్దరం వచ్చిండు, విమలక్కు వచ్చింది, వరవరరావు సార్ వచ్చిండు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉద్యమకారులు. ఆ టైంలో నేను ఒక పాటను అందుకున్నా, స్థానికుని కదా, ఇక్కడ ఊళ్ళో ఉన్న కళాకారుని కదా. ఆ అంతిమ యాత్రలో నేను పాట పాడుతున్నప్పుడు ఆ పాట ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ సార్ ఫీల్డర్ అక్కడ హైదరాబాద్లో, ఆ సార్ రాసిండు పత్రికలో, ప్రొఫెసర్ జనార్దన్ సార్ అంతిమ యాత్రలో నక్కలగుట్ట నుంచి పద్మాక్షమ్మ గుట్ట వరకు తన పాటతోటే స్థానిక ప్రజా కళాకారుడు బీకే తన పాటతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్పని గొప్పగా ఆ రోజులో రాశాడు. అది చాలా అద్భుతం. ఆ క్రమంలో నేను ఆ పాటతోటి ఆయన అంతిమయాత్రను నడిపించిన. అట్లే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంతిమయాత్రలో కూడా ఆయన మీద ఒక పాట రాసిన. ఆ పాట కూడా ఇది మొత్తం ప్రపంచానికి 1 సంవత్సరం దాకా బ్యాక్గ్రౌండ్లో ఆ పాట వినిపించారమ్మా. ఇప్పుడు ఫస్ట్ జనార్దన్ సార్ది అంతిమయాత్ర గురించి ఒక
పాట వందనాలు వందనాలమ్మో జనార్దన్ సారు వందనాలు వందనాలమ్మో జన ఉద్యమాల వందనాలు ఉద్యమాల మా ఊరు గల్లు వందనాలు గల్లు మా పేదవాళ్ళ వందనాలు పేదవాళ్ళ భలే వందనాలు వందనాలమ్మో జనార్దన్ సారు. మరి జయశంకర్ సార్ మీద ఏం పాట పాడిరన్న? జయశంకర్ సార్ మీద స్వరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమెల్లిపోతున్నదో జిల్లాలో స్వరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమెల్లిపోతున్నదో జిల్లాలో స్వరమెల్లిపోతున్నదో రక్కాల స్వరమెల్లిపోతున్నదో జిల్లాలో స్వరమెల్లిపోతున్నదో దిక్కాల స్వరమెల్లిపోతున్నదో పోరాటాలకు నిలయమైన ఊరుగల్లు జిల్లాలోన అత్తంపేట ఊరులోన హౌసులోల్లా ముద్దు బిడ్డ హౌసులోల్లా ముద్దు బిడ్డ స్వరమెల్లిపోతున్నదో జిల్లాలో స్వరమెల్లిపోతున్నదో జిల్లాలో. ఒక ప్రశ్న, మీ జీవితం అంతా ధిక్కార స్వరాన్ని వినిపించే పాటలు పాడారు కదా, మరి ఇప్పుడు తెలంగాణ సంస్కృతి సారథిగా పాలక పక్షం నిలబడి పాటలు పాడుతున్నారన్న సందేహంతో పాటు విమర్శ కూడా ఉంది, మీరు వాళ్ళకి ఏం జవాబు చెప్తారు? ఇంతకాలము ఏడుపు పాటలు ఏ పాడుకున్నాము, ఒక సంతోషమైన వాతావరణంలో కూడా సంతోషానికి సంబంధించిన పాటలు కూడా పాడాలి కదా, అవి జీవితంలో వచ్చే మార్పులో భాగం. అది ఆ ధిక్కార స్వరం ఏంటంటే దోపిడిని ప్రశ్నించడం కోసం జరిగిన ధిక్కార స్వరం అది. అక్కడ రాష్ట్రము సాధించుకున్నారు, ఇక్కడ అంటే మన ఇల్లును మనము సక్కదిద్దుకోవాలనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు మలపాలల్లో మనకు నౌకరొచ్చిన విలువైనటువంటి జీవితం వచ్చినా దాన్ని ఆస్వాదించాలి తప్ప తప్పు పట్టకూడదు. నేను అనుకుంటాను ఏంటంటే గత పాలక వర్గాన్ని తరిమి కొట్టినాం, ఈ యొక్క పాలక వర్గం ఏదో ఎత్తున్నదో తెలంగాణ స్వరాష్ట్రం మన పాలక వర్గం అది, మన వల్ల బతకాలే బ్రతికించడం కోసం మార్గాన్ని చూపెట్టాలి అని నేను ప్రజలకు చెప్తున్నాను. అదే నేను కూడా ఫీల్ అవుతున్నది కూడా అదే. ఇప్పుడున్న రచయితలకు పాడే వాళ్ళకు మీరిచ్చే సలహా అన్న? రచయితలు ఈ సమాజంలో గొప్ప గొప్ప పాటలు అందిస్తున్నారు, అందించాలి మరొకసారి కోరుకుంటున్నా. అట్లనే రైతులు ఏడవకూడదు, రైతు ఏడిస్తే అది రాజ్యానికే శాపం. ఆ రాజ్యాన్ని ప్రశ్నించడం కోసం జరిగే పాటలు కూడా వస్తున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నది. అన్నీ ఇప్పుడున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి అమ్మేస్తున్నాయి, రైళ్ళు అమ్ముతున్నాయి, విమానాలు అమ్ముతున్నాయి కేంద్ర ప్రభుత్వం. ఇంకా ప్రజలకు అవసరమైన ప్రతి విషయాన్ని అంగట్లో సరుకులు అమ్మేస్తున్నాయి, కానీ దీన్ని కూడా ప్రశ్నించే రచయితలు ఆ దిశ కూడా ఆలోచించి మాకు వాళ్ళ నేపథ్యంలో కలిగిన పాటలు అందిస్తే మేము పాడుకుంటామని చెప్పి ఎదురు చూస్తున్నాం. మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, అలాగే రాయాలి. మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా మా ఆఖరి న్యూస్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.